చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో షాఫీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం సోదరులు సోదరులు అందరికీ కూడా రంజాన్ ఈద్ ఉల్ ఫిత్ర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఈ రంజాన్ మంచి సుఖశాంతాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి కూడా బట్టల వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్ని వార్డులలో కూడా మా కౌన్సిల్ గౌరవ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమాన్ని మజీద్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో అందరూ కలిసి ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరిచే విధంగా ఒక బిడ్డ ఆడపిల్ల వివాహం జరగాలంటే ఎంతో భారంతో కూడుకున్నటువంటి పని కాబట్టి అది గ్రహించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాలు వాళ్ళు మా చక్కగా నిర్వర్తిస్తూ ఈరోజు ఒక ఇంటికి పెద్దన్నగా మేనమామగా వారి యొక్క బాధ్యతగా ప్రతి వివాహం చేసుకున్నటువంటి ఆడపడుచులు అందరికీ కూడా వారి కుటుంబానికి 110,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో మా గౌరవ పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చక్రవర్తిని గారు వైస్ చైర్మన్ గారు అలాగే మా గౌరవ కౌన్సిలర్లు అలాగే పట్టణాధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారు లజ్జ గారు పట్టణ మహిళా అధ్యక్షురాలు రహీం గారు కౌన్సిలర్లు పూరాకుల శ్రీను గారు నామిడి శ్రీధర్ గారు రవీందర్ గారు బాలమణి గారు అలాగే శివకుమార్ గారు పొంబాల శివకుమార్ గారు మల్లేష్ యాదవ్ గారు అలాగే ఇంకా మా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెట్టయ్య గారు దుర్గాప్రసాద్ కౌన్సిలర్ గారు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గజ్వేల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 43 కుటుంబాలకు దాదాపుగా 45 లక్షల ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే జిల్లా మంత్రి హరీశన్న గారికి అందరికీ కూడా మా యొక్క పాలకవర్గం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నటువంటి కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే దినాలలో గజ్వేల్ పట్టణంలో అన్ని విధాల ప్రజలకు సౌకర్యం కలిగిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంగా ధ్యేయంగా పనిచేస్తున్నది కాబట్టి ఈ సందర్భంగా మరి ఒకసారి మన శాసనసభ్యులు రాష్ట్ర ప్రతసారథి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.